नमस्ते सीएम केसीआर विजन की అనుగుణంగా మంత్రి కేటీఆర్ పలు సంక్షేమ అండలగే భారీ ప్రాజెక్టులకు రూపకల్పన చేసి వాటిని క్షేత్ర స్థాయిలో విజయవంతంగా కార్యరూపం దాల్చేలా చేస్తుండడంతో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలలో ముందుకు దూసుకెళ్తోంది. ఇక గడిచిన 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు అందించినటువంటి సంక్షేమ పథకాలు విజయాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం సికింద్రాబాద్ నియోజకవర్గానికి వచ్చేసాం. ఇక్కడ ఉన్నటువంటి ప్రజల మనోభావాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పదండి. సికింద్రాబాద్ నియోజకవర్గంలో చౌక ధరల దుకాణం నడుపుతున్నటువంటి వ్యాపారి మనతో పాటు ఉన్నారు. సో అతన్ని అడిగి అభిప్రాయం తెలుసుకుందాం. మీ పేరు? క్రాంతి కుమార్ అండి. సో క్రాంతి కుమార్ గారు, ఎప్పటి నుంచి చౌక ధరల దుకాణం మీరు నడుపుతున్నారు? 1983 నుంచి నడుపుతున్నాం అండి. సో బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు ఎలా అనిపించింది అభివృద్ధిలో? చాలా అభివృద్ధులు చేశారు. ఇంకోటి మనకు పద్మన్న గారు కూడా అన్ని విషయాల్లో దగ్గరకు వచ్చి ప్రజలకు ఏమేమి నిత్యావసర సరుకులు మంచిగా వస్తున్నాయా లేవా అప్పుడప్పుడు వచ్చి చూసుకుంటాడు. బియ్యం చెక్ చేస్తుంటాడు సారు. హేమగారు, మీ కార్పొరేటర్ హేమగారు వచ్చి మా దగ్గర వచ్చి అన్ని బియ్యం పథకాలు అన్నీ కరెక్ట్గా వస్తున్నాయా లేవో చూసుకుంటారు. టైంకి సరుకులు మీకు దొరుకుతున్నాయా వస్తున్నాయా? తప్పకుండా వస్తుంది సార్, సరుకులు వస్తాయి. ఇంకొకటి మా లోకల్ ఏసో గారు కూడా కొత్త ఏసో గారు చాలా శ్రీనాథ్ అనేసి ఆ సారు కూడా మొత్తం ఏమైనా బ్యాగ్లో కూడా క్వాంటిటీ తక్కువ రాకుండా ఇవి ఎప్పటికప్పుడు పరిష్కరించి మాకు ఏసో గారు మాకు సపోర్ట్ చేయడం మీకు జరుగుతుంది సార్. సో లోకల్గా మీరు ఇక్కడే ఉంటారా? ఇక్కడ ఎలాంటి సమస్యలు ఉన్నప్పుడు మీరు అధికారుల దగ్గరికి వెళ్ళినప్పుడు మీకు ఎలా స్పందిస్తున్నారు వాళ్ళు? చాలా మంచి స్పందిస్తారు సార్. ఎటువంటి ఇబ్బంది ఉన్నా కూడా మా యేసు సార్ గారు, కొత్త సార్ గారు ఏమున్నా స్పందించి వెంటనే యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది సార్. అయితే ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చినటువంటి పథకాలు కానివ్వండి, ప్రాజెక్టులు కానివ్వండి, ఇవన్నీ వేస్ట్ ప్రాజెక్టులు, వేస్ట్ పథకాలని ప్రతిపక్ష పార్టీలు అంటున్నాయి కదా. సో దీని మీద మీరేమంటారు? అది అలాంటి ఏం లేదు సార్. ప్రాజెక్ట్ మనకు అన్ని ప్రాజెక్టులు మంచి మంచి ప్రాజెక్ట్ చేశారు, రోడ్డు శాంక్షన్ చేశారు, మనకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా అన్ని చూసుకుంటారు. మా పద్మన్న గారు, మా పద్మన్న గారు మన మా నియోజకవర్గంలో ఎటువంటి కార్యక్రమం కానీ ముందుంటాడు, ముందస్తుండి అన్నింటిలో ముందు పాల్గొని మంచిగా అన్ని అభివృద్ధి చేస్తాడు సార్. సో ఇప్పుడు 2 సార్లు బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రభుత్వాన్ని ఏర్పరిచింది కదా సక్సెస్ఫుల్గా. సో 3వ సారి మీరు ఎవరి వైపు మీరు ఇంట్రెస్ట్ చూపిస్తారు? బీఆర్ఎస్ ప్రభుత్వం వైపా? బీఆర్ఎస్ అండి. మా పద్మన్న గారికి మేము అండగా నిలబడతాం అనేసి అనుకుంటాము. ప్రతి ఒక్క రేషన్ డీలర్ కస్టమర్లు కూడా వచ్చిన కూడా వాళ్ళకు కూడా ప్రతి ఒక్కటి పద్మన్న గారి గురించి అన్నీ తెలుసు. మన డబుల్ బెడ్రూమ్ ఇవ్వడం జరిగింది చాలామందికి. ఇక్కడ దాదాపు దగ్గర దగ్గర 1000 మంది దాకా ఇచ్చారన్నమాట. చాలామంది వచ్చారు. మన చీరలు కూడా, బతుకమ్మ చీరలు కూడా ఇవ్వడం జరిగింది. అనుకోకుండా ఎలక్షన్ కోడ్ రావడం వల్ల కొద్దిగా అది ఆ పని ఆపేసేయడం జరిగిందని సార్. ఇంతకుముందు వ్యాపారస్తులకి కరెంటు విషయంలో చాలా ప్రాబ్లం ఉంటుండే కదా. సో కరెంట్ చక్కగా ఉండకపోతుండే. ఇప్పుడు 24 అవర్స్ కరెంట్ వస్తుంది కదా, దీనిపైన మీరు ఎట్లా అనిపిస్తుంది? చాలా గుడ్ అండి. ఇది కరెంటు అసలు ఇంతవరకు కరెంటు పోవడం అనేది లేదు. ఎందుకంటే కరెంటు విషయంలో అయితే ప్రజలకు కూడా ఎటువంటి ఇబ్బంది కూడా లేదు. ఎనీ టైం మొన్న వర్షాకాలం వచ్చినా కూడా కరెంటు పోగానే 2 నిమిషాల్లో సర్వీస్ వచ్చి చేయడము. మా హేమ గారు కూడా దగ్గరుండి ఏదైనా ఉంటే ప్రాబ్లమ్స్ ఉంటే వెంటనే సమస్య క్లియర్ చేయడం జరుగుతుందండి. కంప్లైంట్ కూడా వెంటనే యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఇక్కడ. ఓకే అండి, థ్యాంక్ యూ. ఏంటిదమ్మా? రేషన్ కార్డ్ సార్. ఓకే, అంటే మీరు రేషన్ తీసుకోవడానికి వచ్చారా? ఓకే, మీ పేరు, మీరు ఎక్కడ ఉంటారు? మేము ఇక్కడనే ఉంటాం, హైదరాబాద్. ఇప్పుడు 10 ఏళ్ళకి ఎక్కువనే అవుతుంది ఇడుండబట్టి. సో మీరు టైంకి రేషన్ దొరుకుతుందా మీకు ఇక్కడ? ఇక్కడ దొరుకుతుంది. అక్కడ ఊళ్ళో తీసుకుంటాం బియ్యం, ఒక గోధుమని ఇక్కడ తీసుకుందామని. మీరు ఎక్కడ ప్రాపర్ ఎక్కడ మీది? అక్కడ మొత్తం రేషన్ కార్డు, ఆధార్ కార్డు అన్నీ మా ఊళ్ళోనే ఉంది సార్. రేవులవతాపురం, వరంగల్ జిల్లా. వరంగల్ జిల్లా అంటే ఇక్కడ, ఇక్కడికి వచ్చి ఇక్కడే ఉంటున్నారా? హైదరాబాద్లోనే ఉంటాం కానీ స్పించర్కి ఇప్పుడు ఏం కావాలన్నా అడిగే పోతాం మేము. ఇడేం తీసుకో అంటే రేషన్ అక్కడ దొరుకుతుంది, ఇక్కడ దొరుకుతుంది కదా. ఇక్కడ ఒక బుగోదమలే తీసుకుంటా. ఇక ఇక్కడ నేను మోసుకోపోలేను సార్, అందుకనే ఇక మా కొడుకులు అక్కడ తీసుకుంటాం. మీరు పెన్షన్ వస్తుందా అమ్మా? పెన్షన్ నెలకు 2 నెలలకు ఒకసారి పోయి తీసుకుంటాను సార్. వస్తుందా? టైంకి వస్తుందా? టైంకి ఇస్తాను. ఎలాంటి ప్రాబ్లం లేదు? ఏం లేదు, మంచిగా ఇస్తాను. కేసీఆర్ గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు మీకు మంచిగా అనిపిస్తున్నాయా? మంచిగా అనిపిస్తాయి సార్. ఇప్పుడు వచ్చిన కంచె అయితే అన్ని మంచిగానే ఇస్తారు. అంటే ఎలాంటి ప్రాబ్లం లేదు? నీళ్లు మంచిగా వస్తున్నాయా మీ వరంగల్? నీళ్లు మంచిగా అలగి వెళ్ళిపోతాయి మా అక్కడ. మాకే నీళ్ళ ప్రాబ్లం లేదు, మంచిగా ప్రాబ్లం లేదు, అన్ని మంచిగానే ఉన్నాయి సార్. పండుగలకు చూస్తారు, రంజాన్ పండుగలకు సీరియల్ చూస్తే ఇస్తాను. ఇంతకుముందు పంట పొలాలకు కూడా నీళ్లు సక్కగా రాకుంటుండే కదా, ఇప్పుడు వరంగల్లో మీకు పంట పొలాలకు మంచి నీళ్లు మంచిగానే వస్తాయి. మంచిగానే వస్తున్నాయి. మరి ఇంకొకసారి మరి ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా అమ్మ, మరి మళ్ళీ మీరు కేసీఆర్ కేస్తారా ఎవరికన్నా వేరే వాళ్ళకి? కేసీఆర్కి ఇస్తాం. కేసీఆర్ మంచి చేసినాక కేసీఆర్ కేయాలి కదా. తప్పదు, నిధి తప్పదు. ఆయన మాకు ఇచ్చినప్పుడు మాకు ఒక పెద్ద అన్నదిగా మాకు చేస్తాను. మేము ఆయనకు చూస్తా చెల్లెలుగా చేయాలి కదా, మాకు దోషినంత మేము చేస్తాం.
మరి వేరే పార్టీ వాళ్ళు ఇది బాగలేదు ఇన మంచి చేస్తలేడు అది అంటున్నారు కదా వాళ్ళ ఇష్టం ఇక సార్ మేమైతే ఇదే నమ్ముకునో ఇదే చేస్తాం ఓకే మంచిదమ్మా థాంక్యూ మీ పేరండి మీరు ప్రకాష్ ఎన్ని ఇయర్స్ నుంచి వ్యాపారం చేస్తున్నారు 25 30 ఇయర్స్ ఇక్కడే ఉన్నారు అక్కడ ఉన్నాను సో ఆ బిఆర్ఎస్ ప్రభుత్వం మీకు ఎట్లా అనిపిస్తుంది చాలా బాగుందండి అభివృద్ధి కార్యక్రమాలు బాగా జరుగుతున్నాయి అన్నీ బాగుంది ఇక్కడ మా లోకల్ పద్మారావు గారు కూడా చాలా బాగా చేస్తున్నారు చాలా అన్నీ రోడ్లు కానీ డ్రైనేజ్ ప్రాబ్లం కానీ ఏదైనా కానీ ఓకే అంతా బాగుంది ఇంకా ఈసారి లాస్ట్ టైం 26,000 తోటి మెదడుతో గెలిచారు పద్మారావు ఈసారి 35,000 50,000 వరకు కూడా రావచ్చు సో మరోసారి మీ సపోర్ట్ బిఆర్ఎస్ ప్రభుత్వానికి ఉంటుందా వేరే పార్టీకి ఏమన్నా మీరు మొగ్గు చూపుతారా లే లే బిఆర్ఎస్ తెలంగాణ వచ్చినప్పటి నుంచి నేను బిఆర్ఎస్ ఇక్కడ మేము ఇంత అభివృద్ధి బాగా జరుగుతుంది ఓకే ఎందుకు మరి మిగతా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ బీజేపీ పార్టీ వాళ్ళు కానీ ఇంకా ఈ బిఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి పథకాలు వేస్ట్ అని అంటున్నారు కదా సో మీరేమంటారు కళ్యాణలక్ష్మి కానీ షాది ముబారక్ కానీ అన్నీ అన్నీ వస్తున్నాయి అందరికీ ప్రజలు సంతోషంగా ఉన్నారు అందరికీ వస్తున్నాయి మంచిగా ఎవరైనా అడిగితే మాకు వచ్చింది కళ్యాణలక్ష్మి వచ్చింది ఇప్పుడు 1 lakh బీసీ అది అందరికీ వచ్చాయి మా పక్క వాళ్ళ వాళ్ళకు వచ్చినాయి అందరికి వచ్చాయి మళ్ళా ఇంకా దళిత బంధు అవన్నీ కూడా ఓకే మీ పేరండి నా పేరు నరేష్ అండి ఎన్ని సంవత్సరాలుగా ఈ వ్యాపారం చేస్తున్నారు మా ఫాదర్ వాళ్ళు పెట్టినారు ఇది యాక్చువల్లీ నేను కూడా చేస్తున్నా ఒక 10-15 ఇయర్స్ నుంచి చేస్తున్నాను సో ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా ఇప్పుడు సో మీకు ఏ ప్రభుత్వానికి మీరు ఓటేద్దాం అనుకుంటున్నారు మీ సపోర్ట్ ఎవరికి ఉంది ఇక్కడ నా లేకపోతే మొత్తం గవర్నమెంట్ ఫామ్ గవర్నమెంట్ పరంగా గవర్నమెంట్ అంటే ఆ టీఆర్ఎస్ఏ బాగుంది సార్ సో ఎందుకు టీఆర్ఎస్ మీకు అంతగా నచ్చింది నచ్చింది అంటే మాకు కరెంట్ ఫ్రీ ఇచ్చింది ఫ్రీ కరెంట్ ఇచ్చింది బీసీ బంద్ ఇచ్చింది ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇంతకుముందు కరెంటు ఇబ్బంది ఉంటుండేనా కరెంటు అంటే పే చేసుకోవాల్సి వస్తుండే కదా సార్ ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక మాకు ఫ్రీ అయింది ఉచితమైంది అని సో బీఆర్ఎస్ ప్రభుత్వంలో కొన్ని పథకాలు కానివ్వండి ప్రాజెక్టులు కానివ్వండి సో చాలా సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నారు కదా కేసీఆర్ గారు సో వాటి గురించి మీకు ఎట్లా అనిపిస్తుంది అని బాగానే ఉన్నాయి సార్ పబ్లిక్కి వర్క్ చేసే వాళ్ళు కావాలి కంపల్సరీ పబ్లిక్కి న్యాయం జరిగినట్టు ఉండాలి అసలు అది బీఆర్ఎస్ ప్రభుత్వం కంపల్సరీగా ఖచ్చితంగా చెప్పుకున్న అన్నీ రిలీజ్ చేస్తూ ఖచ్చితంగా ఉంది అందరికీ సాయం పడుతుంది అసలు ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న పథకాలు మంచిగా లేవని ప్రతిపక్ష పోలు అంటున్నారు కదా వాళ్ళకి ఏమంటారు మీరు అంటారు సార్ ప్రతిపక్షం దాంట్లోనే ఉన్నది అసలు కంపల్సరీ అంటేనే ఉంటారు వాళ్ళు అది వచ్చినాక ఇది చేస్తాము అది చేస్తామని వాళ్ళు కూడా అంటారు ఆఫర్లు కూడా ఇస్తారు వాళ్ళు ఇస్తున్న ఆఫర్లు అంటే ఉత్తయ్యా అని మీరు అనుకుంటున్నారా వాళ్ళు నిజంగానే ఇస్తారా నిజంగా ఎట్లా వస్తారు ఇచ్చేది ఉంటే ఎప్పుడో ఇస్తుండే యాక్చువల్లీ ఈ బీఆర్ఎస్ వచ్చినాకనే ఇవ్వాల్సిన చెప్పాల్సిన అవసరం ఏముంది చేసేది ఉంటే ముందే వేయాల్సింది అవన్నీ ఇక్కడ వచ్చినాక మన సీఎం సార్ కేసీఆర్ సార్ వచ్చినాక చేయడం కాదు కదా చెప్పడం కాదు కదా ఈయన అమలు చేసినాకనే మళ్ళీ వాళ్ళు అమలు చేస్తా అని చెప్తున్నారు ఈ సారు సీఎం సార్ చేసేదే వాళ్ళు చేస్తా అంటున్నారు అట్లా ఇట్లా ఆల్రెడీ నడుస్తూనే ఉన్నాక వాళ్ళు కొత్తగా ఇచ్చేది ఏమున్నది అట్లా కాదు కదా అయితే మళ్ళీ ఒక్కసారి మీరు బీఆర్ఎస్కే సపోర్ట్ చేస్తారా అంతే కదా సార్ ఖచ్చితంగా అదే చేస్తాం కంపల్సరీ బీఆర్ఎస్కే మేము అంటే నేను అనేది ఏంటంటే అందరికీ న్యాయం జరుగుతుంది అంతే ఇంకేం లేదు కంపల్సరీ దళిత బంద్ వస్తుంది బీసీ బంద్ వస్తుంది ఈ పెన్షన్లు వస్తున్నాయి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి కంపల్సరీ సపోర్ట్ చేస్తాం బీఆర్ఎస్ మీరు ఏమన్నా లబ్ధి పొందిరా టీఆర్ఎస్ ప్రభుత్వం నాకు కరెంటు లేదు కదా సార్ కరెంటు ఫ్రీగా ఉంది బీసీ బంద్ వస్తుంది వచ్చింది ఎన్ని వేలు వచ్చింది 1 lakh రూపీస్ వచ్చింది సో దాన్ని వ్యాపారంలో యూజ్ చేసిరా అంతే కదా సార్ కొత్తగా అది పెట్టుకున్నాను కొత్త సార్ వర్క్ మీ పేరేం పేరన్న వామన్ కుమార్ అని సో ఈ వ్యాపారం ఎప్పటి నుంచి చేస్తున్నారు లేదు 10 ఇయర్స్ నుంచి చేస్తున్నానండి ఓకే సో ఈ 10 సంవత్సరాలలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎట్లా అనిపించింది చాలా బాగా అనిపించింది అండి అభివృద్ధిలో కూడా చాలా మంచి బాగా చేస్తున్నారు అన్ని డెవలప్మెంట్స్ కూడా బాగున్నది పద్మనాభ సార్ గారు కూడా ఉన్నారు వాళ్ళు కూడా మాకు అన్ని విధాలుగా అది ప్రాబ్లం ఏం లేకుండా అన్ని విధాలుగా మాకు అనుకూలంగా ఉంటారు ఎప్పుడు పోయినా కూడా మంచి రెస్పాన్స్ ఇస్తారు మంచి స్మైల్ ఇచ్చి సంతోషంగా రండి కూర్చొని అని కూడా మంచి మర్యాదగా మాట్లాడతారు మొత్తం మీద సికింద్రాబాద్ నియోజకవర్గంలో మీకు ఏమైనా సమస్యలు వస్తే అధికారులు ఎట్లా స్పందిస్తున్నారు ఇప్పుడు ప్రస్తుతానికి అయితే సమస్య అనేది అయితే మాకైతే ఏం లేదు సార్ ఇప్పుడు ఏమైనా వచ్చినా కూడా పద్మారావు గారు ఉన్నారని మాకు ధైర్యంతో మేము ఎటువంటి ఎవరి దగ్గర కూడా పోయే అవకాశం ఇప్పటివరకు మాకు కగలలేదు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి పరంగా బీఆర్ఎస్ ప్రభుత్వం మీకు ఎట్లా అనిపిస్తుంది
ఓకే అండి, చాలా బాగానే ఉంది. అన్ని డెవలప్మెంట్స్ కూడా చాలా బాగున్నాయి. ప్రస్తుతానికి చుట్టుముట్ట అన్ని డెవలప్మెంట్స్ కూడా జరుగుతూ ఉన్నాయి. గవర్నమెంట్ హాస్పిటల్ సూపర్ స్పెషాలిస్ట్ హాస్పిటల్ చేస్తున్నారు. మళ్ళీ గవర్నమెంట్ స్కూల్ని కూడా బాగా డెవలప్ చేసి పెద్దగా చేస్తున్నారు. మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ ఒకటి డెవలప్మెంట్ అయింది ఆల్మోస్ట్. దాంట్లో ఫంక్షన్స్ కూడా చేసుకుంటున్నాము. మాకు అన్ని విధాలుగా అందుబాటులో చాలా మంచి ఉంది ఆ ఫంక్షన్ హాల్ కూడా. దాన్ని బాగా డెవలప్ చేశారు. దానికి కూడా వాళ్ళకి చాలా మంచి థ్యాంక్స్ చెప్పుకోవాలి. అసలు అదే ఈ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఫంక్షన్ హాల్స్కి కూడా అంటే చాలా లక్షలు ఖర్చు పెట్టాలి ప్రైవేట్ ఫంక్షన్ హాల్స్కి. సో మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్స్ని తీసుకొని వచ్చి రావడం వల్ల మీకేమైనా బెనిఫిట్ అయిందా? అవునండి, బెనిఫిట్ అయింది అని అయితే చెప్తున్నాను. దాంట్లో ఫంక్షన్ చేసుకోవడానికి మాకు పెద్ద ఏం పెద్ద ఖర్చు పడలేదు. బయట ఏదైనా ఫంక్షన్స్ చేసుకోవాలంటే లక్షల రూపాయలు మనం కట్టాల్సింది. దీంట్లో పోతే 25,000లో మన ఫంక్షన్ అయిపోతుంది. చాలా బాగా ఒక మల్టీపర్పస్ రేంజ్లో మనం ఫంక్షన్ చేసుకోగలుగుతాం. సో ఈ రకంగా మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్స్ కానివ్వండి, దళిత బంధు కానీ, రైతు బంధు కానీ, 24 అవర్స్ కరెంట్ కానీ, ఈ పథకాలన్నీ వేరే ప్రభుత్వం వస్తే కూడా అమలు చేస్తాయని అని మీరు అనుకుంటున్నారా? డౌటే అండి. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతానికైతే వీలు చేసిన డెవలప్మెంట్స్, వీలు చేసిన ఇవన్నీ కార్యక్రమాల్లో చూస్తే మాత్రం బెటర్ అనిపించింది. వేరే వాళ్ళు వచ్చి చేస్తారనేది అయితే నమ్మకం లేదండి. సో మరోసారి మీరు ఎవరికి మొగ్గు చూపుతారు? మరోసారి అంటే ఖచ్చితంగా పద్మారావు గారికి మేము ఓటు చేస్తాము. టీఆర్ఎస్ మాకు అనుకూలంగా ఉందండి. టీఆర్ఎస్ ప్రభుత్వానికి మేము సహకరిస్తాం అనుకుంటున్నాం. మీ పేరమ్మా? నా పేరు లత అండి. ఇక్కడ ఎన్ని ఇయర్స్ నుంచి వ్యాపారం చేస్తున్నారు? దాదాపుగా ఇక్కడ 6 ఇయర్స్ నుంచి ఉంది. మేమున్నది మాత్రం ఈ ఏరియాలోనే 17 ఇయర్స్ నుంచి మేము ఇక్కడే ఉన్నాము. కేసీఆర్ ప్రభుత్వం పాలన అయితే చాలా బాగుంది. ఇక్కడ సీతాఫలమండి నియోజకవర్గంలో పద్మారావు గారు చాలా బాగా చేస్తున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే లేడీస్కి సంబంధించినవి అయితే గ్రూప్స్ అయితే అవి చాలా బాగా రన్ అవుతున్నాయి. ప్రతీది కూడా మంచిగా చూస్తారు. అంటే ఎవరు వెళ్ళినా కూడా తొందరగా రెస్పాన్స్ అవుతారు. ఏ ప్రభుత్వం చాలామందిని చూసా అంటే ఎట్లా అంటే వేరే వాళ్ళు అయితే తొందరగా రియాక్ట్ అవ్వరు. కొంచెం లేని వాళ్ళు వచ్చిండ్రంటే అక్కడెక్కడో ఉంటారు. కానీ అన్నగారి దగ్గర అయితే అలా కాదు, పద్మారావు గారి దగ్గర. ఎట్లా అంటే మనం వెళ్ళామా ఫస్ట్ వెనకాల ఎవరైతే ఉన్నారో వాళ్ళని పిలుస్తారు, అది అడుగుతారు, దాని తగ్గట్టు ఖచ్చితంగా చేస్తారు. ఆ నమ్మకం అయితే మాకుంది. ప్రతిసారి మేము వెళ్ళిన ప్రతిసారి అయితే మంచిగా రెస్పాన్స్ అయ్యారు. అండ్ ఆయన పెట్టిన ప్రభుత్వం ఈ పథకాలు కూడా అన్నీ బాగా ఇదాయి. మేము దళిత బంధుకు కూడా అప్లై చేశాము, అది కూడా ప్రాసెస్లో ఉంది, అది కూడా వస్తుందన్న నమ్మకమే ఉంది. మళ్ళీ పద్మారావు గారు కనుక వస్తే ఖచ్చితంగా బాగుంటుందనే అనుకుంటున్నాము. సో రావాలని అనుకుంటున్నాము. అయితే 2 సార్లు బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది కదా, సో 3వ సారి కూడా మీరు ఎవరికి ఇంట్రెస్ట్ చూపిస్తారు? పద్మారావు గారికే చూపిస్తామండి కంపల్సరీ. ఎందుకంటే మా సీతాఫలమండి నియోజకవర్గానికి వాళ్ళు చేసింది మేము చూసాం కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకే సపోర్ట్ చేస్తాం, సార్కే చేస్తాం. అంటే బీఆర్ఎస్ తెచ్చిన పథకాలు బాగలేవు, ఇవన్నీ వేస్ట్ పథకాలని ప్రతిపక్షాలు అంటున్నాయి కదా. అంటే అవి అనేవాళ్ళు అంటున్నారేమో, అది అంటే వాళ్ళకి ఎట్లా అనిపించిందో మాకు తెలియదు. మా వరకు మాత్రం మాకు ఇప్పుడు నేను కూడా ఈ షాప్ పెట్టడం రీజన్ మెయిన్ అన్నగారే చెప్పాలి అంటే. అంటే తను సపోర్ట్ ఇవ్వడం వల్లే నేను ఈ స్టేజ్లో ఉన్నాను. ప్రజెంట్ చెప్పాలి అని అంటే లేని వాళ్ళకు ముందు ప్రిఫరెన్స్ ఇస్తారు అన్నగారు, ఖచ్చితంగా ఇస్తారు. ఎందుకంటే ఇది లేదు సార్ అని అంటే ఖచ్చితంగా రియాక్ట్ అవుతారు, చేస్తారు. నాకు చేశారు కూడా, చేశారు కాబట్టి ఈరోజు ఇది షాప్ పెట్టుకుని నేను ఉన్నాను. సో అందుకనేసి మాకు కొంచెం అన్నగారి మీద ఎక్కువ ఇది ఉంటుంది. నా పేరు రాము. బీఆర్ఎస్ ప్రభుత్వం మంచి చాలా అభివృద్ధి కార్యక్రమాలు చాలా బాగా చేస్తున్నాం. ఇక్కడ లోకల్లో ఎమ్మెల్యే గారు, ఇప్పుడు మంత్రి గారు చాలా అన్నిటికీ సహకరించి, పబ్లిక్కి సహకరించి అన్ని అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ చేస్తున్నారు. ఆయన కళ్యాణ లక్ష్మి కానీ, గృహలక్ష్మి కానీ, బీసీలోనే కానీ, దళిత బంధు కానీ, మన డబుల్ బెడ్రూమ్లే కానీ, పద్మారావు గారు చాలా అందరికీ హెల్ప్ చేస్తారు. ఎవరికి వచ్చిన వాళ్ళు కాదనుకుంటే హెల్ప్ చేస్తారు. మళ్ళీ రోడ్లే కానీ, ఏమే గారు అని అలా అలాగే కార్పొరేటర్లే కానీ అందరు కలిసి అంటే అన్నిట్లలో పాల్గొని ఆయనకు తగ్గట్టుగా పనిచేస్తారు. ముందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం మంచి ముందుకు వెళ్తారు. మళ్ళీ ఎలక్షన్స్ వచ్చినాయి కదా, ఓవర్కోటే మళ్ళీ ఎలక్షన్ వచ్చినా కానీ 100% కేసీఆర్ గారే గెలుస్తారు. కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు వాళ్ళు అందరూ కలిసి గెలుస్తారు. మన టీఆర్ఎస్ ప్రభుత్వమే వస్తుంది. బీఆర్ఎస్ ఈ పథకాలు బాగలేవంటున్నారు కదా ప్రతిపక్ష వాళ్ళు. ప్రతిపక్ష వాళ్ళు చెప్తూనే ఉంటారు కానీ మన చేసే మనం చేసి చూపిస్తాము. వాళ్ళు చెప్పేవాళ్ళు మనం చేసి చూపించేవాళ్ళం. మనకు వాళ్ళకి తేడా ఉంది. ఇప్పుడు ఇంతకుముందు చేసిన వాళ్ళంతా చెప్పి చేసేవాళ్ళు, చెప్పిన వాళ్ళే కానీ చేసేవాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు మన వాళ్ళు చేసి చూపిస్తున్నారు, చేస్తున్నారు, చెప్తున్నారు కాబట్టి చెప్పినే చేసి చూపిస్తున్నారు. ఇప్పుడు మన వాళ్ళు ఇప్పుడున్న పథకాల కంటే ఎక్కువ మొత్తంలో మేము డబ్బులు ఇస్తాం, ఎక్కువ మొత్తంలో మేము పథకాలు వీటికంటే మంచి పథకాలు తీసుకొని వస్తామని వాళ్ళు చెప్తున్నారు కదా, మీరు నమ్మరా మరి? ఆ పథకాలు ఇప్పుడు కర్ణాటకలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. అలా చేసింది. నేను ఇక్కడ మా తెలిసిన వాళ్ళని నేను కనుక్కుంటే, ఇన్ఫర్మేషన్ తీసుకుంటే అక్కడ ఏం అభివృద్ధి చేసింది లేదు, ఏం పథకాలు ఇచ్చింది లేదు. ఇప్పటివరకు అది వచ్చి 6 నెలలు గవర్నమెంట్ వచ్చి ఫామ్ అయ్యింది, ఇప్పటివరకు ఇచ్చింది లేదు. పవర్ కట్ ఉన్నది అంతటా అయోమయం ఉన్నది. అక్కడ కాలు చెప్పడం మట్టుకే ఉన్నది కానీ చేయడం మట్టుకైతే కనిపించలేదు. దాన్ని నమ్ముకుంటారో, మన తెలంగాణ గవర్నమెంట్ నమ్ముకుంటారో,
దానికి దీనికి తేడా ఉంటుంది. కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ టీఆర్ఎస్ గవర్నమెంట్ కానీ చాలా తేడా ఉంటుంది. చెప్పిన మాట నిలబెట్టుకుంటాడు కేసీఆర్. ఎన్నిక ముందైనా కానీ కొంచెం ఆ మాట నిలబెట్టుకుంటాడు, 100% గ్యారంటీ. పేరు? నా పేరు గౌరవ శంకర్ రెడ్డి. ఓకే, సికింద్రాబాద్ నియోజకవర్గంలో ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా. అవునండి. మీరు ఏ ప్రభుత్వం మీద ఇంట్రెస్ట్ ఉంది మీకు? మాకు టీఆర్ఎస్ ప్రభుత్వం మీదనే ఇంట్రెస్ట్ ఉంది. ఎందుకంటే మాకు ఇక్కడ లోకల్లో కూడా అన్ని పనులు మనకు సక్రమంగా జరుగుతున్నాయి. ఇంకోటి ఏంటంటే ఈసారి కూడా టీఆర్ఎస్కే ఓటేయదలుచుకున్నాము. కారణం ఏంటంటే అభివృద్ధి పనులు కంటిన్యూ అవుతాయి. ఇప్పుడు కూడా మనకి ఇంకా అభివృద్ధి ఇంకా అవుతూనే ఉంది. ఆల్రెడీ అయిపోయిన అభివృద్ధితో పాటు ఇప్పుడు కూడా మనకి ఇంకా అభివృద్ధి చాలా ఉంది. అది చేసే ప్రభుత్వం మాత్రం టీఆర్ఎస్ మాత్రమే. చదువుకున్న వాళ్ళకి చదువు అందుబాటులో ఉంది. అలాగే చదువుకున్న ప్రతి ఒక్కరికి కేటీఆర్ గారు తీసుకున్న చొరవ వల్ల మనకి ఎన్నో ఇండస్ట్రీలు, కొత్త కొత్త ఐటీ జాబులు కానీ అన్నీ కూడా మనకి హైదరాబాద్ సికింద్రాబాద్ వాసులందరికీ అందుబాటులో ఉన్నాయి. అదే కాకుండా మన తెలంగాణ నుంచి ఎక్కడో పోయి పనిచేసే విధానం నుంచి ఎక్కడి నుంచో వచ్చి మన తెలంగాణలో పనిచేసే విధానం మనకి ఇప్పుడు వచ్చింది. ఎంతోమంది ఇక్కడ కడుపుకి ఆకలితో చనిపోయేటోడు ఎవరు ఉండరు. ఉండడానికి ఇల్లు, కట్టడానికి బట్ట, మంచి లావిష్గా బతికే ఉన్న ఒకటే రాష్ట్రము తెలంగాణ. అందులోనే మన హైదరాబాద్ సికింద్రాబాద్ తలదనేది ఇంకెక్కడా లేదు. సో ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, బీఆర్ఎస్ ప్రకటించిన పథకాల కంటే కూడా బెటర్ పథకాలు ఇస్తామని చెప్పి అంటున్నారు మిగతా పార్టీ వాళ్ళు, కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ. మరి వాటిపైన మీకు ఇంట్రెస్ట్ అసలు లేదండి. ఎందుకంటే బీఆర్ఎస్ కాకుండా కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిన పథకాలు కర్ణాటకలో ఎదురు దెబ్బలు వస్తున్నాయి వాళ్ళకి. ఆడవారికి ఫ్రీగా బస్ ఛార్జీలు అన్నారు, కానీ బస్సు ఎక్కిన ఆడవాళ్ళకి టికెట్ గురించి అంటే అక్కడ ఎన్ని గడబడులు అయినాయో అవన్నీ మనందరికీ తెలుసు. అవన్నీ మనం పేపర్లో రోజు చదువుతున్నాము. కానీ ఇప్పుడు ఇచ్చేటి అన్నీ బూటకు వాగ్దానాలు తప్పితే అయ్యే పనులు కావాయి. మన తెలంగాణనే ద బెస్ట్, టీఆర్ఎస్ ద బెస్ట్, బీఆర్ఎస్కే మన ఓటు. మమ్మీ పేరేం పేరమ్మా? భవానీ సార్. ఓకే, ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, సో మీరు ఎవరి మీద ఇంట్రెస్ట్ ఉంది, మీకు ఏ ప్రభుత్వం అంటే బాగుంటుంది? మాకు కేసీఆర్ మీదనే ఉంది సార్. మాకు మా చెల్లెకి 116 కట్నం వచ్చింది. మళ్ళా మాకు ఇల్లు కళ్యాణం లక్ష్మి పైసలు వచ్చినాయి. మా అమ్మకు పింఛన్ వస్తుంది. మాకు ఒక ఇల్లు ఒకటి. ఎంత వస్తుంది అమ్మ? మా అమ్మకు 2000 పింఛన్ వస్తుంది సార్. అప్పుడు కాంగ్రెస్ 200 ఇచ్చింది. ఇప్పుడు 2000 పింఛన్ వస్తుంది. మాకు మా చెల్లెకి మా నాన్న లేడు. మళ్ళీ కట్నం వచ్చినాయి 116,000. మాకు ఇల్లు లేదు సార్. ఆరెంజ్ సిగ్నల్ వచ్చింది. మాకు ఇల్లు ఒక్కటే అడుగుతున్నాం సార్. కేసీఆర్ ప్రభుత్వం రావాలి, మళ్ళా గెలవాలి. ఆయననే మా కోసం ఇస్తాడు సార్. మాకు నమ్మకం ఉంది ఆయన మీద. వేరే ప్రభుత్వం అంటే సార్ చెప్తున్నారు కానీ ఏది రాలేదు సార్. ఇంతకుముందు 10 ఏళ్ళు ఉంది కదా సార్ కాంగ్రెస్, మాకు ఏం రాలేదు. ఇప్పుడు కేసీఆర్ మీద నమ్మకం ఉంది మాకు వస్తుందా అని. మాకు ఆరెంజ్ సిగ్నల్ ఉన్నది, మాకు ఇల్లు రావాలి సార్. అదే కోరుకుంటున్నాం సార్, ప్రభుత్వం కేసీఆర్ రావాలి, మళ్ళీ ఆయన గవర్నమెంట్ ఆయననే రావాలి. ఆయన వస్తే మాకు ఇల్లు వస్తుందని నమ్మకం ఉంది సార్ మాకు. ఎందుకంటే మా ఈ గల్లీలో అందరికి వచ్చిన ఇల్లులు, మాకు కూడా నమ్మకం ఉంది. ఆయన వస్తే మేము ఆయన గెలిపించుకుంటాం సార్. ఎందుకంటే 116,000 మా చెల్లెకి ఇచ్చిండు మన ఆయన లేకున్నా కానీ. ఆయననైతే గెలిపించుకుంటాం మేము. ఆయనకైతే ఈసారి ఓటు వేస్తాం సార్ మేము. ఓకే సార్. ఏం పేరన్నా మీది? జీ రవి. మీరు ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, సో మీరు ఎవరి మీద ఇంట్రెస్ట్ ఉంది, మీకు ఏ ప్రభుత్వం అయితే బాగుంటుంది అనుకుంటున్నారు? తెలంగాణ.